हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ये रोज सांबार राइस एला तैयार चेयालो चूद्दाम। वंकायलु, उल्लिपायलु, पच्ची मिर्ची, टमाटो, बेंडकायलु, कोत्तिमीर, आनबकाय, रेंडु काडल चिंतपंडु, ఒక గిన్నెలో కందిపప్పు ఒక గ్లాసు, బ్రౌన్ రైస్ ఒక గ్లాసు తీసుకొని బాగా వాష్ చేసుకోవాలి। వాష్ చేసిన తర్వాత 8 గ్లాసుల నీళ్లు వేసుకొని 4 గంటల సేపు నానబెట్టుకోవాలి। తరువాత కూరగాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। కట్ చేసిన తర్వాత వంకాయ ముక్కలను నీటిలో వేసుకోవాలి। ఇలా వేసుకోవడం వల్ల వంకాయలు కాండ్రకకుండా ఉంటాయి। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి। తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి। ఇప్పుడు ముందుగా వంకాయ ముక్కలను ఆ తర్వాత మిగతా వాటిని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి। తర్వాత కొంచెం పసుపు, ఒక 3 చెంచాలు కారం వేసుకొని కాసేపు మగ్గించుకోవాలి। అవి మగ్గే లోపు చింతపండులో నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలి। కొబ్బరి తురుము ఉంటే అది కూడా వేసుకోవచ్చు। చింతపండు రసం వేసే ముందు ఆనిమగే ముక్కలు ఒకసారి ఉడికాయో లేదో చూసుకోవాలి। ఒకసారి చింతపండు రసం వేసేస్తే ఆనిమగే ముక్కలు బిగిసిపోతాయి, కాబట్టి ఆనిమగే ముక్కలు కొద్దిగా ఉడికిన తర్వాతే చింతపండు రసమును వేసుకోవాలి। సాంబార్లో వేసుకున్నంత పులుపు ఇందులో వేసుకోవాల్సిన అవసరం లేదు, కాబట్టి 2 కాడలు చింతపండు వేసుకుంటే సరిపోతుంది। వేసుకున్న తర్వాత అంతా బాగా కలుపుకోవాలి। ఇంతకు ముందు బియ్యం పప్పు నానబెట్టి ఉంచుకున్నారు కదా, 4 గంటలు అయిపోయిన తర్వాత వాటిని గిన్నెలో అయినా కుక్కర్లో అయినా మెత్తగా ఉడికించుకోవాలి। చూస్తున్నారు కదా, ఇలా గరిటెతో మెత్తగా చేసుకోవాలి। ఇప్పుడు ఇంతకు ముందు మనం ఆల్రెడీ సాంబార్ చేసి ఉంచుకున్నాం కదా, ఇప్పుడు ఆ సాంబార్ని ఇందులో వేసి బాగా కలుపుకోవాలి। కొంచెం కొత్తిమీర, సాంబార్ పౌడర్ వేసుకొని కొన్ని నీళ్లు వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు తాలింపు సామానం చూద్దాం। జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఎల్లుల్లిపాయ బాండి పెట్టుకొని కొంచెం నూనె వేసుకోవాలి। నూనె వేడెక్కిన తర్వాత ఎల్లుల్లిపాయ రేకలను చెదక్కొట్టి వేసుకోవాలి। చెదక్కొట్టి వేసుకోకపోతే అవి పేలిపోతాయి, కాబట్టి చెదక్కొట్టుకుంటే వేసుకోవాలి। తర్వాత వెండిమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి। అవి వేగిన తర్వాత మిగతావి కూడా వేసుకొని కొంచెం వేయించుకోవాలి। తర్వాత వాటిని సాంబార్లో వేసుకోవాలి। వేడివేడి టేస్టీ సాంబార్ రైస్ రెడీ అయిపోయింది। నా వీడియో మీకు నచ్చినట్లయితే ఇటువంటి మరిన్ని వీడియోస్కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్।